2007 నా ఫస్ట్ ఫిలిం హ్యాపీ డేస్ అండ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎలా రావాలి అని చెప్పేసి చాలా డౌట్ ఉన్న పర్సన్ నేను. ఐ వాజ్ అ వెరీ యంగ్, చాలా సినిమాలకి నేను ఐ వాజ్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు మూవీస్. అసలు చాలా మంది చెప్పేవారు అంటల్ యూ హ్యావ్ అ బిగ్ బ్యాక్గ్రౌండ్ అని ఎవ్రీబడి యూస్ టు లైక్ సే దాట్, అండ్ ఎవ్రీ యంగ్స్టర్ ఇస్ వెరీ స్కేర్డ్ ఎక్కడ వాళ్ళకి తెలియదు సినిమా ఇండస్ట్రీకి ఎలా రావాలని. నేను చాలా సినిమాలకు ఆడిషన్కి వెళ్ళాను, బట్ ఫైనలీ హ్యాపీ డేస్ అని ఒక సినిమా ఆడిషన్ జరుగుతుందంటే ఐ వెంట్ లైక్ యు నో జస్ట్ హోపింగ్ దట్ ఐ వుడ్ గెట్ అ ఛాన్స్. అండ్ దెన్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అండి ఆఫ్ 2007, అండ్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఆఫ్ ద డికేడ్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ శేఖర్ సార్, ఎందుకంటే లాట్ ఆఫ్ యంగ్స్టర్స్కి ఆయన ఇన్స్పిరేషన్, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోకి ఎలా రావాలో చాలామందికి తెలియదు. అండ్ ఈరోజు నేను ఏవైతే అచీవ్ చేస్తాను లాస్ట్ 10 ఇయర్స్, ఐ గివ్ టోటల్ క్రెడిట్ టు సార్, బికాస్ నేను ఆయన పేరు కూడా ఎందుకంటే శేఖర్ సార్ గాడ్ అని పెట్టుకున్నాను ఇన్ మై థింగ్, బికాస్ ఈజ్ ద వన్ ఇస్ గివెన్ నాట్ ఓన్లీ మీ అండి, లాట్ ఆఫ్ యంగ్ యాక్టర్స్ ఆయన ఛాన్స్ ఇచ్చారు, రైట్ ఫ్రమ్ తమన్నా, వరుణ్, సందేశ్, అండ్ సో మెనీ పీపుల్, అండ్ కీప్స్ లాంచింగ్ యంగ్స్టర్స్. అండ్ రియలీ శేఖర్ సార్, ఐ సెడ్ దిస్ మెనీ టైమ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఎప్పుడు అనుకుంటానండి దట్ సార్ ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు, ఇంత మంచి లాంచ్ ఇచ్చారు, ఐ షుడ్ నెవర్ ఎవర్ లూజ్ దాట్, అంత మంచి ప్లాట్ఫామ్ ఎప్పుడు పోగొట్టుకూడదని. ఐ హ్యావ్ డన్ ఫిల్మ్స్ విత్ బుజ్జి గారు, లైక్ యువతాన సినిమా ఉన్న ఫస్ట్ సోలో హిట్, దాని తర్వాత కార్తికేయ, స్వామి రారా, సూర్యవాస సూర్య, మొన్న వచ్చిన కేశవ, ఎక్కడికి పోతావు చిన్నవాడ. సో ఈ సినిమాలన్నీ ఐ హీన్ ట్రైన్ టు డూ డిఫరెంట్ ఫిల్మ్స్, అండ్ మై ఇన్స్పిరేషన్ ఇస్ ఆల్వేస్ బీన్ శేఖర్ సార్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ యూ ఈరోజు వచ్చి, హీస్ యూనో ఆ 10 ఇయర్ సెలబ్రేషన్ ఆయన హీ కిక్ స్టార్టెడ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ సార్, అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై డైరెక్టర్స్ బుజ్జి గారు, చందు, సుధీర్, ఆనంద్ బాయ్, కార్తిక్ బాయ్, అండ్ మా మేనేజర్ రాజా రవీంద్ర, హీస్ బీన్ దేర్. సక్సెస్ వెనకాల ఎవరు ఉన్నానంటారు, బట్ ఐ థింక్ సక్సెస్ వెనకాల నాకు ద మ్యాన్ రాజా గారు ఉన్నారు, అండ్ అభిషేక్ బాయ్, హీస్ గివెన్ మీ అనదర్ వండర్ఫుల్ ఫిలిం. కేశవ అన్న సినిమా సూపర్గా ఇచ్చారు అతను, అండ్ మమ్మల్ని ట్రస్ట్ చేసి హీ గేవ్ వన్ ఆఫ్ ద బిగ్ హిట్, ఎందుకంటే ఈ కేక్ మీరే కట్ చేయాలి, మీకోసం వెయిటింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఐ జస్ట్ వాంట్ శేఖర్ సార్ టు సే అ ఫ్యూ వర్డ్స్, జస్ట్ విషింగ్ మీ లక్ ఆర్ వాట్ ఎవర్. నాకు తెలుసు ఇస్ వెరీ బిజీ సార్, సార్ ఇస్ వెరీ బిజీ షూటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం, బట్ కంగ్రాచులేషన్స్ నిఖిల్. రియలీ సిన్స్ అంటే ఐ ఫీల్ రియలీ గుడ్, అంటే నేను ఎప్పుడు చెప్తున్నా లాంచ్ చేయడం అనేది మన సినిమాకి ఏమైనా లాంచ్ చేయడం అనేది మా ఇట్స్ నాట్ దట్ వీఆర్ అంటే మేము ఏదో గ్రేట్ లాంచ్ చేస్తున్నాను కాదు, సినిమాకి అవసరమైనట్టు అనుకుని చేశాను. అండ్ హ్యాపీ డేస్ గుర్తొస్తుంటే యాక్చువల్లీ ఇట్ వాస్ సచ్ అంటే హౌ ఐ పిక్డ్ హిమ్ అనేది రియలీ కోయిన్సిడెన్స్. అంటే అంత వెతికి వెయిట్ చేస్తూ రాజేష్ అనే క్యారెక్టర్ బ్లాక్ డ్రెస్లో వచ్చాడు, ఐ థింక్ టాప్ సంథింగ్ లైక్ దట్. అండ్ దెన్ ఆడిషన్ చూసారే ఏం ఇంత యాక్టివ్గా ఉన్నాడు, ఇంత హైపర్గా అనమాట చేస్తున్నాడు అని విజస్ సైడ్ రాజేష్, హీజ్ రాజేష్ అని పిక్ చేశాను అనమాట. ఆ తర్వాత నుంచి ఐ థింక్ నో లుకింగ్ బ్యాక్, అండ్ వన్ టేక్ ఎప్పుడు ఐ థింక్ ఐ థాట్ హీజ్ హీ వాజ్ రియలీ గుడ్. అండ్ డాన్సర్స్లో కూడా మాకు సెలెక్ట్ చేసిన అందరిలో డాన్స్ వచ్చినాడు ఇతను, తమన్నా, సో దే ఆర్ నాట్ ఎ పేర్, సో ఇంకా పక్కపక్కన ఆడిద్దరిని చేయించాల్సి వచ్చింది. బట్ ఎనీవే వెరీ గ్రేట్ మెమరీస్, అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ ఇంత అంటే సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఇన్న టైమ్స్లో ఇన్ని ఫిల్మ్స్ డిఫరెంట్ ఫిల్మ్స్ చేసి కంటిన్యూ అవ్వడం అనేది ఐ థింక్ ఇట్స్ రియలీ సంథింగ్, అండ్ దెన్ యూ డిడ్ ఇట్, అండ్ దెన్ ఐఎమ్ రియలీ ప్రౌడ్, అండ్ కీప్ గోయింగ్, కీప్ బీ గ్రౌండెడ్, బీ హ్యాపీ, అండ్ దెన్ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నిఖిల్, ఎగ్జాక్ట్గా ఒక 10 ఇయర్స్ బ్యాక్ నీ జర్నీ స్టార్ట్ అయింది, సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నావు, చూస్తుండగా నువ్వు 50 కోట్లు హీరో అయిపోయావు. సో అంటే నిఖిల్ శేఖర్ గారు నిఖిల్గా అవకాశం ఇచ్చినట్టు నా ఫస్ట్ ఫిల్మ్ నాకు నిఖిల్ నన్ను నమ్మి ఒక కమర్షియల్ ఫిల్మ్ చేసే అవకాశం ఇచ్చాడు, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ జర్నీ ఇంకా అలా సక్సెస్ఫుల్గా కొనసాగాలని మనస్ఫూర్తిగా నీకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, సేమ్ ఎనర్జీని అలానే లైఫ్ లాంగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ నిఖిల్. బుజ్జి గారు చెప్పినట్టు శేఖర్ గారు నిఖిల్కి లైఫ్ ఇస్తే నిఖిల్ మా అందరికి ఇచ్చారు, మా అందరికీ ఫస్ట్ ఫిలిం నిఖిల్తోనే, సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ నిఖిల్ మమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చాడు, అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్, థ్యాంక్ యూ. హలో అండి, అన్న నిఖిల్కి నేను ఐ మీన్ డైరెక్టర్గా తను నాకు హీరోగా పరిచయం ఉన్నాను, ముందు మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అండి, నేను, సుధీర్ అండ్ నిఖిల్ అన్నమాట. సో అంటే నేను చేసిన 2 సినిమాలు అస్టెండర్గా నిఖిల్ సినిమాగా చేశాను, చేసిన ఫస్ట్ సినిమా కూడా నిఖిల్ హీరోగా చేసాను అన్నమాట. సో థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. హోప్ సో ఈయన 25 crores నుంచి 50 crores హీరో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. సరస్వతి దేవి ఇక్కడ ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుందని చెప్పాను, సో నేను అదే ఫాలో అవుతాను. నిఖిల్ భాయ్, ఐమ్ గన్ కీప్ ఇట్ వెరీ సింపుల్, ఐ విష్ యూ అన్ అదర్ 20-30 ఇయర్స్ ఆఫ్ గ్రేట్ వర్క్. 20-30 ఇయర్స్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ ఆల్సో విత్ మీ. యా డెఫినెట్లీ. అందరికీ నమస్కారం. నిఖిల్ అప్పుడే 10 ఇయర్స్ పూర్తి చేసుకున్నారంటే నమ్మలేకుండా ఉన్నా. శేఖర్ కమ్ముల్ గారు అందరూ పెద్ద డైట్లో
అలాగే నిఖిల్ కూడా పెద్ద హీరో అయ్యారు, ఇప్పుడే ఇంకా పెద్ద హీరో అవ్వాలని. భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కంగ్రాచులేషన్ నిఖిల్, 10 ఇయర్స్ అనే జర్నీ ఇస్ నాట్ ఏ జోక్ అండి. 10 ఇయర్స్ జర్నీలో అందరినీ కొత్త కొత్త వాళ్ళని తను ఇంట్రడ్యూస్ చేస్తున్నది ఇంకొక పెద్ద అచీవ్మెంట్ అది. ఇంకా అన్ని బ్లాక్ బస్టర్స్ వస్తున్నది. ఇంకా హ్యాపీ ఏంటంటే 10 ఇయర్స్లో మన 14th ఫిలిం కేశవ అనేది చాలా హ్యాపీగా ఉంది. కేశవ కేక్ కట్ చేస్తున్నాడు నిఖిల్, కంగ్రాచులేషన్. నువ్వు 10 అది ఏమంటారు, 10 ఇయర్స్ కాకుండా 100 ఇయర్స్ లాగా నువ్వు కూడా ఇండస్ట్రీలో ఉండాలి. అంటే 100 50 ఇంకా 90 ఇప్పుడు 100 ఇయర్స్ 100 డేస్ పోస్టర్ ఎట్లా చూస్తామో నిఖిల్ ది 100 ఇయర్స్ ఇన్ టాలీవుడ్ అనేది చూడాలి. కంగ్రాచులేషన్. ఇట్లనే కొత్త కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇచ్చుకుంటా, కొత్త కొత్త క్రియేటివ్ కాన్సెప్ట్స్తోని టాలీవుడ్కి కొత్త అచీవ్మెంట్ తీసుకొస్తున్న నిఖిల్కి కంగ్రాచులేషన్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ముఖ్యంగా ఈరోజు నిఖిల్ గారికి 10 ఏళ్ళు అయిందని ఆయన సెలబ్రేషన్ చేసుకునే కంటే మమ్మల్ని డైరెక్ట్గా చేసినందుకు మేము నిజంగా ఆనందపడాలి. నేను కానీ, సుధీర్ భాయ్ కానీ, మా పరశురామ్ గారు కానీ, ఇలాగ అందరం కూడా మేము ఆనందపడాలి. ఎందుకంటే ఆయన ఒక హ్యాపీ డే సినిమా చేయడం వలన మా అందరికీ కూడా, కొత్త వాళ్ళందరికీ కూడా ఆయన అవకాశాలు ఇవ్వడం, మేమందరం కూడా ఈరోజు ఇండస్ట్రీలో ఒక మంచి పేరు సంపాదించుకొని 4 సినిమాలు చేస్తున్నాం అంటే దానికి ముఖ్యంగా మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో, అలాగే మాకు ఈ సినిమా జన్మనిచ్చిన నిఖిల్ గారికి కూడా మేము అంతే రుణపడున్నాం. ఆయన గురించి పర్సనల్గా ఒక విషయం చెప్పాలంటే మా ఇద్దరం అన్నదమ్ముళ్ళకి ఇప్పుడు కూడా ఉంటాం. అంటే హీరోల్లో చాలామందితో ట్రావెల్ చేస్తుంటాం, అన్నీ చేస్తుంటాం, కానీ మనిషిగా మా మనసులో ఎప్పుడూ కూడా ఆయన గుర్తుండిపోతారు. ఎందుకంటే డైరెక్టర్ని ఒక చిన్న పిల్లల్లాగా అందంగా చూసుకుంటారు మమ్మల్ని. ఎక్కడైనా డైరెక్టర్లు హీరోలను బాగా చూసుకుంటారు, కానీ హీరోయే డైరెక్టర్ని సరే వాళ్ళు అక్కడ బిర్యానీ ఉంటుంది రండి, వీళ్ళు ఇక్కడ ఇత్తే ఉంటుంది రండి అని మమ్మల్ని చాలా అందంగా చూసుకుంటాడు. అందుకే బహుశా ఆయన్ని మేము 5 ఏళ్ళలో కూడా ఆయనతో విడిపోకుండా చాలా దగ్గరగా ఉన్నాం. ఇంకా దర్శకులుగా మాకు ఫస్ట్ సినిమా అంటే అతను జడ్జి చేశాడంటే ఆ డైరెక్టర్ లైఫ్ ఇండస్ట్రీలో చాలా బాగుంటుంది. మీరు చూశారు చాలామందిని, అంటే మాస్ డైరెక్టర్లకి మాస్ డోర్ ఆయన, క్లాస్ డైరెక్టర్లకి క్లాస్ డోర్ ఆయన, రెండు ఓపెన్ చేసుకోగలడు, రెండు క్విచ్ చేయగలడు. సార్, ఈరోజు మీ ఇండస్ట్రీలో ఇంతమందికి చేస్తున్నాం అంటే డైరెక్షన్ ఇంకా సినిమాలు వస్తున్నాయంటే మీ తర్వాత. ఇంకో విధంగా ఏంటంటే మా ఇద్దరం కూడా ఎక్కువగా రుణపడి ఉండాల్సిందంటారు తెలుగులో మా సుధీర్ బాయ్కి. ఎందుకంటే కొత్తగా స్వామిరారాతో ఎక్కడికో తీసుకెళ్ళి నిఖిల్ గారిని కూర్చోబెడితే అక్కడి నుంచి అతను ప్రతి సినిమాకి కష్టపడుతూ తను తను మలుచుకుంటూ నటుడుగా కానీ అన్ని విధాలుగా కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. అంటే ఇగో 18.5 అది అలా వచ్చే ఏడాదికి 40 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సార్ ప్రతి సినిమాకి కూడా మీరు ఇటుకోటి ఇలా పార్టీ పెట్టాలని కోరుకున్నాను. నేను ఈరోజు మంచి రోల్స్ సినిమాల్లో చేస్తున్నానంటే నేను అసలు ఆర్టిస్ట్గా బయటికి రావడానికి కారణం నిఖిల్ సినిమా చేయబట్టి. అవునవును, అది అది ఆఫ్ స్క్రీన్, అది తర్వాత మాట్లాడుకుందాం. సో 10 ఇయర్స్ సక్సెస్లో నేను కూడా నేను కూడా చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి. సో ఈ 10 ఏళ్ళు కదా, ఎందుకంటే నిఖిల్ గురించి చెప్పాలంటే బేసిక్గా తను డైరెక్టర్స్ హీరో, కష్టపడటం అంటే బాడీ నుంచి ఆ క్యారెక్టరైజేషన్. ఇప్పుడు మన కేశవ 18 కోట్లు కలెక్ట్ చేసిందంటే తను కార్తికేయ స్వామిరారు నుంచి తను ఒక్కొక్క రోల్ తను మార్చుకుంటూ వచ్చారండి. సో ఇలాగే ఇంకొక 10 ఏళ్ళు ఇంకొక ఇది ఎన్ని ఏళ్ళు ఉంటాయి ఏళ్ళు హ్యాపీగా మీరు చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. నేను 8 ఇయర్స్ అయింది, 2 ఇయర్స్ తర్వాత నేను కూడా సేమ్ పార్టీ. అందరికీ నమస్కారం అండి. 10 వసంతాలు నటుడుగా హీరోగా పూర్తి చేసుకున్న నిఖిల్ గారికి తొలుతగా
హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫస్ట్ సినిమా హ్యాపీ డేస్, అది శేఖర్ కమ్ముల గారికి రెండో సినిమా, మూడో సినిమా, నాలుగో సినిమా అనుకుంటాను నాకు తెలిసి. అది తీసేస్తే ఒక పరశురామ్ గారు, ఒక సుధీర్ వర్మ గారు, ఒక చిన్ని కృష్ణ గారు, ఒక చందు మొండేటి గారు, ఒక కార్తిక్ ఘట్టమనేని గారు, ఒక ఉదయ నందనవనం గారు, అలాగే మళ్ళీ కేశవ్ అనేది సుధీర్ వర్మ గారితో రిపీట్ అయింది. అలాగా మిగతా డైరెక్టర్లు అందరితో విఏ ఆనంద్ గారు వీళ్ళందరితో కూడా రిపీట్ అయ్యి నిఖిల్ ఎన్నో పెద్ద హిట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. హ్యాపీ డేస్ నుంచి కేశవ వరకు జరిగిన నిఖిల్ ప్రయాణంలో నేను 5-6 సినిమాల్లో ఉన్నాను. హీరో యాక్టర్ ఇవన్నీ పక్కన పెడితే మంచి హ్యూమన్ బీయింగ్. మమ్మల్ని అందరిని ఎంత బాగా చూసుకుంటాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడిని ఎంత బాగా చూసుకుంటాడో మమ్మల్ని కూడా అలాగే బ్రదర్లా చూసుకుంటాడు. సో నిఖిల్ ఇలాంటి హిట్లు ఎన్నో కొట్టాలి. తర్వాత ఇంకో 10 పోయిన తర్వాత 2027 20 వసంతాలు పూర్తి చేసుకుని అంతంత పెద్ద పెద్ద కేకులు కోయాలి. ప్లస్ ఈరోజు ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ ఏర్పాటు చేసిన వింది ఇది. సో అందరి సహకారంతో నిఖిల్ ఎన్నో ఎత్తులకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.